విశాఖ జిల్లా పెందుర్తిలోని బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం విక్రయాల సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో భారీగా మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న కొందరు వ్యక్తులను కూడా పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సాగుతుండడం, మద్యం విక్రయాలపై లాక్డౌన్ ప్రారంభం నుంచే నిషేధం ఉండడం, మద్యం ప్రియుల అలవాట్లను ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బ్లాక్లో మద్యం విక్రయాలు ప్రారంభించారు. మద్యం విక్రయాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా పరిగణించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పెందుర్తిలో రట్టైన మద్యం గుట్టు వెనుక అసలు నిజాలేంటి? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ అలీ. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రించేందుకు ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి మద్యం విక్రయాలు చేయకూడదు అని చెప్పి ఆక్షల్ని విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బ్యాకప్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి సుజాత నగర్ లో గణేష్ బార్ అండ్ రెస్టారెంట్ అక్రమంగా మద్యము నిలవ ఉంచి వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారంతో ఈరోజు సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి అకస్మాత్తుగా దాడులు చేశారు. అయితే దీంతో ఒక్కసారిగా అక్రమంగా భారీ ఎత్తున కూడా మద్యం బాటలు స్వాధీనం చేసుకున్నారు అది. అయితే ఇటు కరోనా నేపథ్యంలో ఎటువంటి మద్యము విక్రయాలు జరగకూడదని చెప్పి నిన్నే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అబ్గారీ శాఖ ప్రతి వైన్ షాప్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ల మీద ఆకస్మిక దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ చెందుర్తి సుజాత నగర్ గణేష్ బార్ అండ్ రెస్టారెంట్ లో వెలుగు చూసిన ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. అయితే నిన్న అబ్గారీ శాఖ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు అక్కడ యథావిధిగా మళ్ళీ మద్యం నిలవ ఉంచి ఆ మద్యాన్ని మళ్ళీ అక్రమంగా విక్రయించేందుకు అక్కడ బారు యజమానులు కూడా ప్రయత్నించారు. అయితే దీంతో పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే దాని మీద ఆకస్మిక దాడులు నిర్వహించి అక్కడ అక్రమంగా నిలవ ఉంచిన మద్యం బాటిల్స్ భారీ ఎత్తులో కూడా పట్టుబడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం అండి. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు కొంతమంది అధికారులు కొంతమందిని అదుపులో తీసుకుంటున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఏదైతే ఆ విజువల్ ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వాళ్ళు ఎవరైనా బార్ సంబంధించిన యజమానులు అయి ఉండుంటారా? అయితే అలీ, ఇప్పుడు ఏదైతే గణేష్ బార్ అండ్ రెస్టారెంట్ ఉందో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారులు కూడా ఈ దాడులు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా సమాచారం మనకు తెలియవలసింది. అయితే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం అది. థ్యాంక్ యూ సార్.